పోరాటం కొనసాగించిండ్రు ఈ పోరాట ఫలితాలు ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ ఒక 10 నిమిషాలు నేను టీవీలో ఒక గ్లాన్స్ చూసినా దేశంలో ఉండే ఏ ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్ కు అధికారం రాదు అని చెప్పడంలే దేశంలో ఉండే అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అధికారం వస్తుంది కాబట్టి మెజారిటీలో కొంచెం ఎత్తుతగ్గులు చెప్తున్నారు కానీ కాంగ్రెస్ అధికారం రాదు అని सिंगल एग्जिट पोल इंतवरकू चप्पलेदु अंटे तेलंगाण प्रजल नाडी अंदर की ओके विधंगा अर्थमैंदि अंदुके ई रोजु 30 लक्षल मंदि निरुद्योग युवकुलकु आनाडु तेलंगाण उद्यमंलो पोराटं चेसिन वाल्लकु ఈనాడు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వంతో నిరంతరం ఉద్యమించిన వాళ్ళు ఆ నిరుద్యోగ యువత ఈనాడు ప్రత్యేకంగా బాధ్యత తీసుకొని ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్తాయని శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞత తెలుపుకునే సందర్భము సమయము వచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తన కుటుంబ సభ్యులైన 4 కోట్ల తెలంగాణ ప్రజలకు చేసిన విజ్ఞప్తి ఈ రోజు నిజం కాబోతున్నది సెప్టెంబర్ 17 నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యక్షంగా తెలంగాణ గడ్డ మీద ప్రజలకు చేసిన విజ్ఞప్తి కావచ్చు 28 తారీఖు రోజు వారి ఆరోగ్యము అనుమతించకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి రాలేకపోయినా వీడియో సందేశం ద్వారా తెలంగాణ ప్రజలకు తన యొక్క మనసులో ఉన్న ఆలోచన మిగిలిన తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఉద్యమకారులు నిరుద్యోగ యువకులు విద్యార్థుల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి ఒక్క అవకాశం కాంగ్రెస్ కి ఇవ్వండి అని వారు ఏదైతే విజ్ఞప్తి చేసిన్రో వారికి సంపూర్ణంగా తెలంగాణ సమాజం అండగా నిలబడి తెలంగాణ సమాజం సమయం వచ్చినప్పుడు సహాయం చేసిన వాళ్ళను గుర్తుపెట్టుకొని గుండెల నిండా ఊపిరి పీల్చుకొని వాళ్ళకి అండగా నిలబడతారని చెప్పిరో తెలంగాణ సమాజం నిరూపించింది ఇది తెలంగాణ సమాజంలో ఉన్న చైతన్యము ఈ మట్టిలో ఈ గాలిలో ఈ నీరులో ఆ త్యాగం ఉన్నది ఆ గొప్పతనం ఉన్నది అది తెలంగాణ ఈ రోజు నిరూపించింది చివరగా ఒక విషయం ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా లేవన్న సంగతి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు దీపోబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు పత్రికా సమావేశం ముందు కూడా రాలేదు గతంలో ఎన్నికల తర్వాత పత్రికా సమావేశాలు బిఆర్ఎస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చంద్రశేఖర్ రావు గారే మాట్లాడేవాళ్ళు కాలు ఊపుకుంటూ ఇట్టిట్ట తల ఊపుకుంటూ తల పొగరుతో ఇట్టిట్ల అనుకుంటా నములుకుంటూ మాట్లాడేవాడు ఇయాల చంద్రుడికి మబ్బులు పట్టిన ఆయన కనిపించకుండా పోయిండు ఇయాల కేటీఆర్ గారు వచ్చి పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ బెదిరిస్తున్నాడు ఎగ్జిట్ పోల్స్ చేసిన వాళ్ళను ప్రజల్ని అందరినీ మాకు రాకు టూకుటమా ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరూ తప్పు మీరందరూ మళ్ళీ ఫలితాలు వచ్చినాక మీ తప్పులను తేలంగానే మీరు క్షమాపణ చెప్పాలని మరి నేను అడుగుతున్నా వాళ్ళు చెప్పింది నిజమే నువ్వు చెప్పిన తప్పు అయితే నువ్వు వచ్చి ప్రజల ముందు క్షమాపణ చెప్తావా కేటీఆర్ ఇప్పటికీ కూడా మేకపోతు గాంభీర్యము బింకాలు పొగరుబోతుతనము బచ్చా ఖయాల్ ప్రజలంటే ఆశామాష అనుకుంటుండు ప్రజలంటే బానిసలు అనుకుంటుండు ప్రజలంటే తమ చెప్పు చేతల్లో ఉండే వెట్టి చాకిరి చేసే జంతువులకంటే హీనంగా ఈ ప్రజల్ని ఆ కుటుంబము ట్రీట్ చేసింది కాబట్టి ఈ రోజు ప్రజలు విస్పష్టమైన విలక్షణమైన తీర్పు కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఇచ్చిన్రు
కాబట్టి ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో కేసీఆర్ బయటికి రాకుండా మొహం చాటేసి కేటీఆర్ వచ్చే మాట్లాడిందంటే కాంగ్రెస్ శ్రేణులు ఎవరు డిసెంబర్ 3 తారీఖు రోజు సంబరాలు చేసుకోవడానికి ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఈ రోజు 7 గంటల నుంచే మీరు గ్రామ గ్రామాన ఈ రోజు 7 గంటల నుంచే విజయోత్సవ సంబరాలు జరుపుకోండి కాకపోతే బాధ్యతాయుతంగా వివరించండి ఓడినోడు బానిస కాదు గెలిచినోడు రాజు కాదు గెలుపు ఓటమిలో ప్రజాస్వామ్యంలో సహజం గెలిచినవాడు పాలకపక్షం అవుతాడు ఓడినవాడు సీట్లు అధికంగా వచ్చినవాడు ప్రధాన ప్రతిపక్షం అవుతాడు ప్రభుత్వంలో వీళ్ళిద్దరు కీలక భాగస్వాములు ప్రజారంజకమైన పరిపాలన అందించాలనుకున్నప్పుడు ప్రతిపక్షము పాలకపక్షము బాధ్యతాయుతంగా వివరించి పాలకపక్షం తీసుకునే నిర్ణయాలలో లోపాలు ఏమైనా ఉంటే సహేతుకంగా విశ్లేషించి వివరించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సవరించడానికి ప్రతిపక్షాలు సహకరించాలి గతంలో చంద్రశేఖరరావు గెలిస్తే రాజు ఓడితే బానిస అనే విధానంతో 10 సంవత్సరాలు శాసనసభను నడిపించి ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలకు నమ్మకలేని పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో కల్పించాడు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాస్వామిక విలువలను పునరుద్ధరించి ప్రతిపక్ష పార్టీలను కూడా గౌరవించి ముఖ్యమైన అంశాల మీద పరిపాలన నిర్ణయాల మీద సంఘాలతో పాటు శాసనసభలో ప్రతిపక్ష సభ్యులకు కూడా మాట్లాడడానికి అవకాశం ఇచ్చి ఒక పారదర్శకమైన పరిపాలన అందించడానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది నేను పదే పదే ఎన్నికల సమావేశాలలో చెప్పిన సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు కాంగ్రెస్ ఇంకొక గ్యారెంటీ ఇస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తుంది అని అదే అత్యంత కీలకమైన గ్యారెంటీ తెలంగాణ ప్రజలకు మేము ఇచ్చింది బాధ్యతాయుతంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను తెలంగాణ ప్రజలకు మాట ఇస్తున్నా ఈ సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ ఉంటుంది ఈ సమాజంలో ఉండే అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వం మాది అనే నమ్మకం విశ్వాసం అన్ని జాతులకు అన్ని సంఘాలకు అన్ని కులాలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పిస్తుంది అదే విధంగా అన్ని ప్రాంతాలను సమానమైన అభివృద్ధి చేయడానికి పూర్తి స్థాయిలో ఆయా నైసర్గిక స్వరూపాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ తనదైన అభివృద్ధి నమూనాను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఎక్కడ కూడా ప్రజలకు అసౌకర్యము జరగకుండా ప్రజా హక్కుల కోసం పోరాడే వాళ్ళని కూడా స్వేచ్ఛగా ప్రజల యొక్క హక్కుల కోసం మాట్లాడే వివరించే అవకాశాన్ని ప్రభుత్వానికి అందరికీ ప్రభుత్వం తరఫున అందరికీ అవకాశం కల్పిస్తాము మీడియా మిత్రులు కూడా పత్రికా సమావేశాలలో ప్రభుత్వాలను ప్రజల తరఫున సహేతుకమైన ప్రశ్నలు అడగడానికి మీడియా మిత్రులకు కూడా ఈరోజు సాయంత్రం తర్వాత స్వేచ్ఛ లభిస్తుంది మీ మీ టీవీలలో పేపర్లలో ప్రజల యొక్క అభిప్రాయాలను ప్రజా సమస్యల్ని ప్రజల యొక్క అభిప్రాయాలని ప్రజా సమస్యల్ని ప్రతిబింబించే విధంగా మీకు అవకాశం ఉంటుంది కొన్ని రాజకీయ పార్టీల యొక్క మీడియాలో ఉండే మిత్రులు కూడా మీ విధానాన్ని సవరించుకోండి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరి మీద ఆధిపత్యం చెలాయించడానికో ఎవరినో నిర్బంధించడానికో ఎవరికో ఇబ్బందిని కలిగించడానికో ఈ అధికారాన్ని వినియోగించదు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని చాలా బాధ్యతాయుతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగిస్తాము మేము పాలకులము కాదు మేము సేవకులము ఈ తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాలు సేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు నేను నా సహచర మిత్రులందరికీ కూడా ఎన్నికయ్యే ఎమ్మెల్యేలు కావచ్చు
ఏదైనా పరిస్థితుల్లో ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగినా రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులకు నా మిత్రులకు నాకంటే పెద్దవాళ్ళు అనుభవంలో ఉన్న వాళ్ళందరికీ నా సూచన ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలు సేవ చేసే సేవకులుగా మనకు అవకాశం ఇచ్చినరు మనం పాలకులం కాదు సేవకులం అన్న సంగతి ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన క్షణాన 2 నిమిషాలు ఇదే గుర్తు చేసుకొని దినచర్య చేపట్టవలసిందిగా ఈ రోజు నుంచే వాళ్ళేదో పార్టీ వీళ్ళేదో పార్టీ లేకపోతే వాళ్ళు మన అట్లా చేసిండు నిన్ను ఇట్లా చేసిండు కాబట్టి ఇప్పుడు మనం ఏదేదో చేసేయాలన్న ఆలోచన నుంచి మనం బయటికి వచ్చి వాళ్ళు అట్లా చేసింది కాబట్టి మనం అట్లా చేయకపోతే మన గౌరవం పెరుగుతుంది ఈ తెలంగాణ సమాజానికి మొదటి శత్రువు చివరి శత్రువు కేసీఆర్ కుటుంబంలో ఉండే 4 మిగతా వాళ్ళందరూ మన వాళ్ళే ఏదో విధులేని పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో రకరకాల కారణాల చేత వారి పక్కన నించుండొచ్చు ఇది బ్రిటిషర్స్ వెళ్ళినప్పుడు కూడా కొంతమంది తెల్లదొరలతో ఉన్నారు తెలంగాణ సమాజంలో హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో కొంతమంది నిజాం రజాకర్స్తో కూడా కలిసి ప్రజల మీద దాడులు చేసిండ్రు తర్వాత వాళ్ళందరూ కూడా జనజీవన స్రవంతిలో కలిసిండ్రు ఈరోజు కూడా కేసీఆర్ కుటుంబంతో ఉండి ఈ అరాచకాలలో భాగస్వాముల అయిన వాళ్ళు ప్రజల క్షమాపణ చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ప్రజా జీవితంలో ప్రజలకు అనుకూలంగా వ్యవహరించాల్సిందిగా వారికి కూడా సూచన చేస్తూ మీరందరు మీడియా మిత్రులు సహకరించి కాంగ్రెస్ పార్టీ వస్తే మీడియా మిత్రుల యొక్క సమస్యలు కూడా పరిష్కరిస్తారని ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో తప్పకుండా మీ నమ్మకాన్ని వమ్ము కానియకుండా మీ సమస్యలను కూడా పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాను నేను ముందు నుంచి చెప్పిన బీఆర్ఎస్ పార్టీని 25 సీట్లు దాటనీయము అని నేను ఇప్పటికూడా నేను ఆ మాట కట్టుబడి ఉన్నా 25 సీట్లకు ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీకి పెరగదు ఆ లోపే ఉంటుంది ఇప్పటి వరకు నా అంచనాలు ఎప్పుడూ తప్పలేదు ఈరోజు కూడా నా అంచనాలు నాకున్నాయి బీఆర్ఎస్ పార్టీ 25 సీట్ల అనే నెంబర్ దాటదు ఇక ఈ 2 నియోజకవర్గాలు కూడా తెలంగాణలో భాగమే కదా తెలంగాణలో మొత్తం ఒకే రకమైన సునామీ వచ్చింది సునామీ వచ్చినప్పుడు గడ్డపారలే కొట్టుకపోతే గడ్డిపూసలు ఎంతనే ఈ సార్కి పోయేటప్పుడు సన్మానం చేయండి రా నేను అదే చెప్పిన కదా అది నిజమైతే తండ్రి దిగేటోడు రంగంలో కొడుకు వచ్చిందంటేనే దుకాణం మూతబడ్డదని అర్థమైంది అదే కదా నేను ఓపెనింగ్లో చెప్పిందే అది గతంలో ఎన్నికల ఫలితాలు ఎన్నికల పోలింగ్ ముగియగానే కేసీఆర్ వచ్చి మాట్లాడు నేనేం చెప్పినా తలుపుకుంట కాలుపుకుంట పొగరుబొత్తుగా తనంగా వ్యవహరించేటోడు ఇలా పొగరు ఎక్కడ పోయిందో కేసీఆర్ ఎక్కడ పోయినా అని నేను వస్తేనే మీకు అదే చెప్పిన తండ్రి మోహన్ చాటేసిండు కొడుకును తెర మీద పెట్టిన కొడుకు కూడా మొత్తం రాకంటే ముందే వచ్చి మాట్లాడేసి దులుపుకొని పోతే అయిపోద్దని నాకు తెలుసు కేటీఆర్ ఇది మాట్లాడిన తర్వాత అమెరికాకి వెళ్ళిపోతాడు నేను అది కూడా ఏం అతను ఇక్కడేం ఉండడు అది కూడా తెలుసు నాకు ఖచ్చితంగా ఇప్పటికైతే అదే సిడబ్ల్యూసీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేసి లాంఛనంగా ఆ తారీఖు నిర్ణయించుకొని ముందుకెళ్తాం
నేను మీరు తప్పినరేమో అనుకుంటున్నా, అది వార్ రూమ్ కాదు బార్ రూమ్ లో వాళ్ళు చేసుకుంటున్నది. మీరు విన్న దాంట్లో ఇక్కడ సమాచార లోపం ఉంది. వాళ్ళు చేసుకుంటున్నారు సంబరాలు, బార్ రూమ్ లో చేసుకుంటారు సంబరాలు కాదు విషాదం. ఇక వాళ్ళు ఏమన్నా పెట్టుకొని వాళ్ళ ఇష్టం. ఆ ఒక సినిమాలో ఉత్తుత్తి బ్యాంక్ అని ఉంటుంది, అట్లా ఉత్తుత్తి బ్యాంక్ లాగానే ఉత్తుత్తి ప్రభుత్వం పేరు మీద అక్కడ పెట్టుకొని ఫామ్ హౌజ్లో రెగ్యులర్గా తండ్రి కొడుకులు వాళ్ళే వాళ్ళు చేసుకోవచ్చు. ఎవరొద్దన్నారు? ప్రొఫెసర్ కోదండరామ్ గారి నేతృత్వంలో అమరవీరులకు సంబంధించిన సంక్షేమము, గుర్తింపు, వీటికి సంబంధించిన కీలకమైన అన్ని అంశాల మీద పార్టీ వారితో చర్చిస్తుంది. ఎందుకనంటే పొలిటికల్ జేఏసీ నడిపి తెలంగాణ రాష్ట్ర సాధనలో చాలా బాధ్యతాయుతంగా క్రియాశీలక పాత్ర పోషించింది ప్రొఫెసర్ కోదండరామ్ గారు. వారి పట్ల తెలంగాణ ప్రజలందరికీ విశ్వాసం ఉన్నది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో చర్చించి వారందరి అనుమతితోని ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఈ బాధ్యత అప్పగిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ప్రభుత్వంలో చర్చించి ఫైనల్ నిర్ణయం తీసుకుంటాం. అంటే నేను అనేది ఒకటే, ఇప్పుడు ఉలికిపాటితనము, తొందరపాటుతనము, భయము, ఎప్పుడైనా మనిషి భయపడ్డోడే దాడులు చేస్తాడు, దాడుల ద్వారా అయినా నెగ్గుదామని అనుకుంటారు. నేను అదే చెప్తున్నా, ప్రజలల్లో చాలా చైతన్యం ఉండి తెలంగాణ సమాజం చాలా లోతైనది. సో ఆయన చేసే దాడులు అనుకో, లేకపోతే పంచే పంపకాలు అనుకో, ఏవైనా ఆయనని రక్షించలేవు. ఇక నుంచి ఇప్పటి వరకు మేము ప్రతిపక్ష పాత్ర పోషించినాం కాబట్టి ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యల్ని ప్రతిబింబించే విధంగా కొంత అగ్రెసివ్గా మేము మాట్లాడుంటాము. ఇప్పుడు మాకు బాధ్యత పెరిగింది, ప్రజలు మా మీద బరువు పెట్టినరు. ఇక నుంచి మా నుంచి మీరు గతంలో ఆశించిన విధంగా పదునైన పదజాలం కంటే బాధ్యతాయుతమైన భాష మా నుంచి ఆశించండి. మేము అధికారం వచ్చిందని విర్రవీగము. అధికారం అనేది చాలా బాధ్యతలను తీసుకొచ్చి మన మీద పెడుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మాట్లాడేటప్పుడు కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ చాలా బాధ్యతతో వ్యవహరిస్తుంది. పిసిసి అధ్యక్షుడిగా మా శ్రేణులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నిన్నటి వరకు అన్న మంచి ఊపు మీద మాట్లాడేవాడు, ఇప్పుడు ఎందుకో ఆచితూచి మాట్లాడుతున్నాను. మా శ్రేణులు ఎవరు నిరాశ చెందొద్దు, ఎందుకంటే ఇప్పుడు ప్రజలు మన మీద ఎన్నో కష్టాలలో ఉండి చాలా నమ్మకం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తున్నారు. కాబట్టి మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఏ పదము కూడా కొలిసినట్టుగా ఒక గ్రాము కూడా అధికం కాకుండా చూసుకొని బ్యాలెన్స్ చేసి బంగారం జోక్తే ఎట్లుంటుందో అంత జాగ్రత్తగా మనం వ్యవహరించాలి. మా నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, నిన్నటి వరకు ఇవాళ 5 గంటల కంటే ముందు వరకు కూడా మనం ప్రతిపక్షము. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంత వెసులుబాటు ఉంటుంది. సో పదునైన పదజాలం వాడడానికి ఇప్పుడు 6 గంటల తర్వాత మనం పాలకపక్షంగా మారినము. సాంకేతికంగా 3 డిసెంబర్ వరకు ప్రజల యొక్క నిర్ణయాలు తీసుకోవడానికి 9 డిసెంబర్ వరకు మనం ఆగాలి. అంతే తప్ప ఆల్రెడీ మన మీద బాధ్యత వచ్చేసింది. అందుకే మీరు ఏమైనా నా నుంచి ఎక్కువ ఆశించినా కూడా అది అంత ఈజీ కాదు. ఇక నేను ఏం చెప్పను, ప్రజలే సమాధానం చెప్పారు. ప్రజలే తీర్పిచ్చిన తర్వాత
మేమందరం మా పరీక్షలు రాసి ప్రశ్నపత్రాలు ప్రజలకు ఇచ్చినాం. ప్రజలు దిద్ది మార్కులు వేశారు. ఎవరు ఏం జవాబులు రాసిండ్రు దానికి ప్రజలు వేసిన మార్కులు కళ్ళ ముందు ఉన్న తర్వాత ఇంకా కేటీఆర్ అట్లా అన్నాడా, కేసీఆర్ ఇట్లా అన్నాడా, ఆయన ఇంట్లో ఉన్నాడా, లేకపోతే దేశం నుంచి పారిపోయిండా, ఇవన్నీ ఇప్పుడు ఏం లేదు. ఇక మేము బాధ్యతగా ఎట్లా పరిపాలన ముందుకు తీసుకెళ్లాలనేది మొదట ప్రమాణ స్వీకారానికి చేపట్టబోయే ఏర్పాట్లు, తర్వాత మొదటి మంత్రివర్గంలో ఆరు గ్యారంటీలను చట్టబద్ధత కలిగించే కేబినెట్ ఆమోదము, ఆ తర్వాత ప్రజాస్వామిక విలువలతో కూడుకున్న పరిపాలన. మా ముందు ఉన్న ఇవే, ఈ లక్ష్యం కోసమే ఈరోజు నుంచి మేమందరము ఆ దిశగా పనిచేస్తాము.